హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఫుల్ వర్షం, భారీ వర్షం, రెండు రోజుల నుంచి తుఫాను. నిన్న నాకు మంచి జ్వరం వచ్చింది. మొన్న తడిసి తాలేకనే కదా ఇచ్చే వన్న ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలి, అడుగు బయట పెట్టలే. నిన్న సాయంత్రం జ్వరం తగ్గింది, కానీ అయినా కూడా రాబుద్ది కాలే వానకు. ఇవాళ వచ్చిన తాళ్ళు కూడా మంచిగా ఆరినాయి, జ్వరం కూడా తక్కువైంది. మరి ఒకరోజు మొత్తం చెట్టు ఎక్కకపోతే చెట్టు ఎట్టుంటే చూద్దాం మన పరిస్థితి ఏందో. ఒకరోజు మొత్తం చెట్టు ఎక్కకపోయేసరికి ఉట్టుడు బంద్ అవుతుంది. ఇక ఒక్కొక్క చుక్క లేట్గా ఉడుతుంది, కళ్ళు కూడా పొంగు అనేది తగ్గిపోయింది మొత్తానికి. సట్టకిల్ల పడ్డా అంటే ఉట్టుడు బంద్ అయింది కాబట్టి టెన్షన్ అనేది తగ్గిపోయింది. కళ్ళ ఉట్టుకుంటూ ఉంటే మాత్రం మంచిగా గొడుగు రోజు పెట్టుకుని ఉంటుంది కళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం లొట్లే కొద్దిగా కళ్ళును గట్టిగా తీసి వడుచుకోవాలి. లేకపోతే వడుచుకుంటే అమ్ముతాం అనుకుంటే మామూలుగా వడుచుకొని అడుగు పరవేయాలి. లేదంటే గట్టిగా తీసి పరపోతే మట్టి గట్టి స్ట్రాంగ్ ఉన్న మట్టి దాన్ని పట్టుకొని ఉంటుంది, మిగతా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇగో స్ట్రాంగ్ ఉన్న మట్టి దానికి ఉంటుంది, మిగతా వచ్చేసింది ఆల్రెడీ. ఈ రెండో కూడా ఇది కూడా గొడుగు రుసు పెట్టి ఉండదు, ఎందుకంటే ఉట్టుడు బంద్ అయింది కాబట్టి. ఈ కళ్ళు ఉట్టుకుని ఉంటేనే కళ్ళు తెల్లగా పొంగి ఉంటుంది. ఉట్టుడు బంద్ అయిందంటే మనం కళ్ళు కింద దింపి పెడితే ఎట్టుంటుందో అంతే అన్నట్టు, ఇది దింపి పెట్టిన కళ్ళతో సమానం మొత్తం. మనమైతే కళ్ళు వెళ్ళిపోయాం, చక్కరేసిపోయాలి. పోతే అవసరం లేదు, వాళ్ళు తాగేటోలు ఉంటే తాగదు అంటే పోతే లేదు మాత్రం లేదు, పరవసలే డైట్. గట్టి గీసిరి పరబుద్దాం, గట్టి గీసిరినా రెండు లీటర్ల కళ్ళు ఏం కాదు. ఇంకా రెండు రోజులు మెరలు పోయినా కూడా ఏం కాదు. ఇద్దరు టెన్షన్ పడి పొద్దున అపెక్కేది, అట్లా పొద్దున అప్పెక్కితే కూడా పోతాయనే విషయం నాకు అప్పుడు 2 సంవత్సరాల కింద తెలిసింది. కాబట్టి మెరలు అప్పుడప్పుడు వీలైతే వదిలిపెట్టుడే.